हेलो व्यूअर्स, वेलकम टू तेलुगु स्टार। ప్రభాస్ పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సినిమా సంక్రాంతి బరి నుండి తప్పుకుంది. ఒమిక్రాన్ వల్ల దేశంలో చాలా చోట్ల థియేటర్లు మూతపడుతున్న కారణంగా సినిమా మరోసారి వాయిదా వేశారు. అయితే నిర్మాతల బయట నుండి ఒత్తిళ్లు ఎక్కువ అవడం వల్ల సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తాననే టాక్ వినిపిస్తుంది. రాధేశ్యామ్ ఓటీటీ రిలీజ్పై కొన్ని రీజన్స్ చెబుతున్నారు. ఈ సినిమా పీరియడికల్ లవ్ స్టోరీగా వస్తుంది, అంటే ఓన్లీ క్లాస్ ఆడియన్స్కి తప్ప మాస్కి ఎక్కే అవకాశం చాలా తక్కువ. అంతేకాదు సినిమా థియేటికల్ రిలీజ్ ఎప్పుడు అవుతుంది అనేది ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టమే. అందుకే నిర్మాతలు ఈ సినిమాను ప్రముఖ ఓటీటీకి అమ్మేయాలని చూస్తున్నారు. ఆ ఓటీటీ సంస్థ కూడా రాధేశ్యామ్ సినిమాకు 300 కోట్లు ఆఫర్ ఇచ్చిందట. అయితే పే ఫర్ వ్యూ ద్వారా పెట్టిన మొత్తాన్ని రాబట్టుకోవాలని చూస్తున్నారు. ఓటీటీ 300 కోట్లు అంటే పెద్ద మాత్రమే. పే ఫర్ వ్యూ పద్ధతిలో చేస్తే మాత్రం వాళ్ళు సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రభాస్ కూడా రాధేశ్యామ్ మీద ఎక్కువ రోజులు ఫోకస్ చేయలేకపోతున్నారు. ఈ సంక్రాంతికి రిలీజ్ పక్కా అనుకున్న సినిమా కాస్త వాయిదా పడడం ప్రభాస్ని నిరుత్సాహపరిచింది. మళ్ళీ దేశంలో మామూలు పరిస్థితి వచ్చేదాకా ఈ సినిమాని ఆపడం కష్టమనే టాక్ వినిపిస్తోంది. మరి మేకర్స్ ఏం చేస్తారో చూడాలి. 2 ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న రాధేశ్యామ్ మూవీ ట్రైలర్ మాత్రం సినిమాపై భారీ అంచనాలను ఏర్పరిచింది. తప్పకుండా సినిమా ఆ రేంజ్కు తగినట్లుగా ఉంటుందని అంటున్నారు. సినిమాకు జస్టిన్ ప్రభాకర్ అని సౌత్ భాషలో మ్యూజిక్ అందించారు. రాధేశ్యామ్ సినిమాకు ఎస్ తమన్ బీజీఎం అందిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.